हेलो मैनेजर चंद्रन स्पीकिंग श्रीधर बाबू गारा नान्नगारितो माट्लाडाला जस्ट ए मिनट सर अब्बाई गारु अय्यगारितो माट्लाडालंट वेळ पिल्चुकुरा इप्पुडे पिल्चुकोस्ता जस्ट ए मिनट सर अय्यगारु चिरबाबू गारि नुंचि फोन वच्चिंदि रेट अवुनु सर Good morning, sir. Good morning. Good morning. Hello, my son. Hello, daddy. How are you? Fine. How are you? Hi, daddy. Very good. Good, sir. Maine ni poja daan kuna nu. Nuve chesa. Sorry. Yele do. Nuve raatri konar ko bailder tu nao. Re poduni kuna tu nao. Re ma. Why? Nuve re poduni ka undi tiara. I'm sorry. Tendro dunchi flight cancel ipone. Andu ke ni train lo air condition ko pe book chesa. Sorry, daddy. Why? Any problem? Friends ki party is na, daddy. It's all right. Party aindro the bailderu. It's no problem, my boy. No, party in tharavata ekkada train andukogaligithe akkade aa train aagutundi. Understand? Listen, my son. Nu evaro telusa? Retired Supreme Court judge and great industrialist Rai Shekharan son. Naaku Chata Gandhi, niku Veeru Gandhi edi ledhu. So, mana Vaidag office manager ninnu contact chestadu, anni erpatlu chestadu. Nu maatram tappakunda raavali. Okay? Okay, Hari. Now go ahead with your party. Friends and comrades, come on! Vinandi Jeevita Satyam! జీవితమంటే జీవించడము జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే జీవితమంటే జీవించడము జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే ఎదిగే మనిషి ఎనిమిది దిక్కుల ఎడారి ఉన్న జంకకు ఎదిగే మనిషి ఎనిమిది దిక్కుల ఎడారి ఉన్న జంకకు అదృష్టమనకు అసాధ్యమనకు అనంతమనుకుని ఆగకు అదృష్టమనకు అసాధ్యమనకు అనంతమనుకుని ఆగకు అహమే ఆరో ప్రాణం సుఖమే జీవన వేగం తిరిగి చూడకు అలసిపోవకు ఆశావాదం విడకు ఇది సిద్ధాంతం ఇది నా సొంతం జీవితమంటే జీవించడమే జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే Thank you.
పుల్ల తోటై నవ్వుల బాటై పులకించేదే బతుకు పుల్ల తోటై నవ్వుల బాటై పులకించేదే బతుకు గతాన్ని మరచి భయాన్ని విడిచి పయనించు తుది వరకు గతాన్ని మరచి భయాన్ని విడిచి పయనించు తుది వరకు సిరిలో ఉన్నది సర్వం ఎదలో ఉన్నది స్వర్గం తెలుసుకోమనే గెలుచుకోమనే పిలుపులు కాదని అనకు ఇది సిద్ధాంతం ఇది నా సొంతం జీవితం అంటే జీవించడమే జీవిస్తే అది నందనమే ప్రేమిస్తే అది సుందరమే పూజిస్తే అది ఆలయమే ఏమి సార్ ఎంతమంది ఒకేసారి ఈ టైంలో ఎందుకు వచ్చారు ఏమిటి రైలు పట్టాలి పేకడని లేకపోతే ఏమిటి మా రైలు స్టేషన్కి ఎందుకు వస్తారు రైలు ఎక్కడ ఈ టైంలో ట్రైన్స్ ఏవి లేవు బాబు కోణార్కు ఉంది కదండి కోణార్కులు కోరమండలు ఇక్కడ ఆగవు బాబు అది కాదు బాబు ఆగిన రైలు ఎక్కితే మా గొప్పతనం ఏముంది ఆగిన రైలును ఆపుతాం మేము ఆపిన రైలునే ఎక్కుతాం yes it's coming but not stopping sir you will see sir నమస్కారం సార్ నేను వైజాగ్లో మీ బ్రాంచ్ మేనేజర్ సార్ ఈ కంపార్ట్మెంట్ లో బి బాక్స్ మీకు రిజర్వ్ చేశాను సార్ గుడ్ యు విల్ పే ది ఫైన్ ఫర్ పుల్లింగ్ ది చైన్ లుక్ ఎట్ ఇట్ ఓకే సార్ థాంక్స్ బై 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 హే విష్ యు హ్యాపీ జర్నీ సార్ నిన్నే పిలిచేది మీకోసమే రైలు ఆగింది yes ఈ బాక్స్ నేను రిజర్వ్ చేసుకున్నాను ఈ ట్రైన్ లో నేను రిజర్వ్ చేసుకున్నాను what nonsense you are talking మీ చేసిన న్యూసెన్స్ కంటేనా what do you mean I mean you are very mean what yes డబ్బుంది కదా నీ ఇష్టొచ్చినట్టు చేస్తారా ఆకొని చోట ట్రైన్ ఆపుతారా మనుషుల బ్రతుకులతో ప్రాణాలతో ఆశలతో ఆడుకుంటారా ఏ డబ్బుంది కదా నీ విమానంలో చూడకండి బ్రతుకుతారో చూద్దాం ఏమిటి నువ్వు మాట్లాడేది ఏదో 5 నిమిషాలు రైలు ఆగితే కొంపలు మురిగిపోయినట్లు మాట్లాడతావేమిటి అవును ఈ 5 నిమిషాల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో ఎవరిని ఎవరు దోచుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది మీకు కావాల్సింది మీ స్వార్థం వండర్ఫుల్ వండర్ఫుల్ కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉంటారు మిస్ ఐఎమ్ సారీ నువ్వు మిస్ అయినా అయినా జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం మీ ఆడవాళ్ళ లక్షణం అనుకుంటా జరిగింది కూడా జరిగినట్టు తుడిచి పారేయడం మీ గొప్ప వాళ్ళ లక్షణం అనుకుంటాను అరే అప్పుడే లేస్తా ఎందుకు స్టేషన్ వచ్చినట్టు చూడు నీకు సీట్ లేకపోయినా టికెట్ రిజర్వేషన్ లేకపోయినా నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఐఎమ్ హ్యాపీ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ డోంట్ వరీ ఐ విల్ మేక్ యూ హ్యాపీ నేను దిగాల్సిన స్టేషన్ వస్తుంది స్టేషన్ వచ్చి దిగుతున్నావా లేక నాకు భయపడి దిగుతున్నావా భయపడేదాన్ని అయితే నేను ఇలా బయటికి రాను గుడ్ గుడ్ ఆడపిల్లగా మాత్రం ధైర్యం కావాలి ఐ అప్రిషియేట్ యు జస్ట్ ఎ మినిట్ ఉన్నంతసేపు మన ఇద్దరం పోట్లాడుకోవడమే సరిపోయింది నీ గురించి నేను నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో ఏమీ తెలుసుకోనక్కర్లేదు మిస్ లక్ష్మి సేల్స్ రిప్రజెంటేటివ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఆ తర్వాత నువ్వు తప్పటం వేస్తూ నడకలు నేర్చిన నట్టి ఆ పైన నీ అల్లరికి ఆటలకి ఉరిసిపోయిన ముంగిలి కానీ ఈనాడు ఇది మన రాచరికానికి చెందాం మన పరువు ప్రతిష్టకు పట్టుబడు ఇప్పుడు నువ్వు ఇక్కడ కాపాడవలసింది మన ఐశ్వర్యాన్ని కాదు మన అంతస్తు తరతరాలుగా వస్తున్న మన ఆధిక్యతను అధికారాన్ని మాటలు మాత్రం పోలేదు రాబాబు అక్కడ ప్రాక్టీస్ అంతా అయిపోయిందా మళ్ళీ వెళ్ళాలా
చూడు సిదర్ నిన్న నుంచి మీ మమ్మీ ఎప్పుడు తెల్లవారుతుంది ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది అబ్బా ఎప్పుడు వస్తాడు ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకు ఇంటికి చేరుకుంటాడు అబ్బబ్బో ఇదే గొడవ గొడవ వీళ్ళ నీ కోసం ప్రత్యేకంగా పాయింట్ చేశాను వీళ్ళు నీ పని నీ ఆఫీస్ పని తప్ప మరొక పని ముట్టుకోకూడదు థాంక్యూ రవి రా ఆఫీస్ నుంచి చూద్దాం అబ్బా అవన్నీ తర్వాత చూస్తాలేండి ముందు స్నానం చేసి భోజనం చేయనివ్వండి అవును డాడీ చాలా రోజులైంది ఇవాళ మనం అందరం కలిసిపోవచ్చు ఓకే ఓకే రే చెన్నై గారికి బాత్రూమ్ అన్ని రెడీ చేయండి ఏదైనా లోపం జరిగిందా చంపేస్తాం అదే ఏదైనా లోపం జరిగితే మేమే చచ్చిపోతాం ఏలేదు వాళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు హాయ్ బావా ఎవరు చిక్ చిక్ ఎవరు ఐ యామ్ కవిత యు నో కవిత ఎవరు గుర్తుపట్టలేదా అంత చిక్కడం లేదు ఓ కమ్ ఆన్ కమ్ ఆన్ బావా చిక్ చిక్ మన చిన్నప్పుడు కలిసి ఆడుకోలేదు బావా నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నావు వై ఏయ్ నువ్వు ముసల్దాని అయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను కానీ ఇంతకు నువ్వు ఏ ప్రాంతానికి చెందినదానివి ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు నువ్వు వస్తున్నావని నిన్ను మీట్ కమ్మని మా ఫాదర్ దత్తుడు గారి ఆర్డర్ అందుకే వచ్చాను చిక్ చిక్ ఓ దత్తుడు మావయ్య గారి కూతురువా అందుకే ఇలా ఉన్నావు ఏయ్ లేదు గీలేదు కానీ నువ్వు వెళ్ళు బావా నేను ఎలా ఉన్నాను సిల్క్లో లేను సిల్క్ కాదు కాటన్లో ఉన్నావు నానా బావా సిల్క్ అంటే సిల్క్ స్మిత సెక్స్ బాంబ్ సెక్స్ బాంబు కాదు ఆటం బాంబులా ఉన్నావు వెళ్ళు లిసన్ టు మీ బావా ప్లీజ్ బావా ప్లీజ్ నువ్వు ఎప్పుడైనా ఫుట్బాల్ మ్యాచ్ చూసావా లేదు ఓ వాట్ ఎ గేమ్ వాట్ ఎ థ్రిల్ అందులో సుబ్బారావు ఆడుతుంటే ఒకటి బాల్ గోల్ లో ఉండాల్సిందే ఏ సుబ్బారావు దట్స్ ఇట్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ మిస్ చిక్ చిక్ నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ఏం చేయాలి నేను చిక్ చిక్ బావా ఎలా ఉంది ఆఫీస్ ఫ్యాంటాస్టిక్ అప్ టు డేట్ లా బుక్స్ లాజర్స్ అన్ని ఉన్నాయి పక్క గదిలో గుమస్తా స్టెనోగ్రాఫర్ ఉన్నారు కమ్ ఆన్ టేక్ యువర్ సీట్ కమ్ ఆన్ మై బాయ్ సిట్ డౌన్ థాంక్యూ గ్రాండ్ ఇన్న అందకి నా ఊర్లకు ఒక రూపం వచ్చింది ప్రసాద్ అక్కడ గోవిందరావు గారు ఉంటారు పిల్లలు నువ్వు మొట్టమొదటిసారిగా టేకప్ చేయవలసిన కేసు కూడా రెడీగా ఉంది నీ ప్రతిభ చూపించడానికి నా ప్రతిష్టకి నిలబెట్టడానికి అది బెస్ట్ కేసు నమస్తే 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 రెడీ కూర్చో శశిరామ్ మా అబ్బాయి శ్రీధర్ నమస్తే వీరు గోవిందరావు గారు మనకు కావాల్సిన వారు ఇన్కమ్ ట్యాక్స్ తెలిసి కొన్ని కోట్లు ఉన్నాయి తెలియకుండా ఎన్ని కోట్లు ఉన్నాయో వారికి తెలియదు నువ్వు టేకప్ చేయబోయే కేసు వీరిదే ఏ మీ కేసు ఏమిటి వీడు మా అబ్బాయి రాజా సార్ నిజానికి వాడు వాళ్ళ అమ్మని నేను తిట్టేనే ఒచ్చుకోలేడు అలాంటి వీడు తను అనుభవించి మోసం చేశాడని ఓ అమ్మాయి వీడి మీద కేసు పెట్టింది నిజానికి అదొక బ్రోతల్ సార్ డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా అని ఇలాంటి పన్నాగం పన్నింది అవును సార్ పేద విద్యార్థులు అంటే నాకు జాలి సార్ చిరిగిపోయిన అమ్మాయి బట్టలు చూసి జాలి పడి ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కూడా కట్టేవాడిని సార్ నా అమాయకత్వాన్ని చూసి నా మీద అభండం వేసింది సార్ సార్ నా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇవ్వడానికైనా సిద్ధమే కానీ నేను ఈ అభండాన్ని మాత్రం మొయ్యలేను సార్ కోటీశ్వరుడు తెలిసి కొన్నాళ్ళు వెంటబడ్డం కలిసి తిరగటం కొన్ని లక్షలైనా రాకపోతాయా అని దురాశతో ఇలాంటి కేసులు బనాయించడం ఈ దరిద్రులు కొనక ఆట అయిపోయింది ఆటగా సార్ ఇదొక వ్యాపారం అయిపోయింది పాపం పూర్ టీచర్స్ వాళ్ళని చూస్తే జాలేస్తుంది సార్ నథింగ్ డూయింగ్ అలాంటి వాళ్ళకి ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పాలి సార్ దిస్ ఇస్ షీర్ బ్లాక్ మెయిల్ ఉన్న వాళ్ళని వెళ్ళి పోటీ పడిచే ప్రయత్నం యూ మస్ట్ నాట్ టాలరేట్ ఓకే డాడీ I will take up this case as a challenge. Very good, very good. Come on, put the table. Come on. Babu, harp isko Babu. Babu, mother sir court ticket dena. Mottam mithi case vaadin se bhotena. Aul ma, ye mother ticket se galawal ni blush chhe. Galawal sinti case kaad Babu. Nyay, nyay me galawalani. Mu bitta nyay me galipin chalani na aasi yon aasi silu. నువ్వు లేనిదే నేను బ్రతకలేను కానీ నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంటబడ్డవాళ్ళు ఎవ్వరూ లేరా చాలా మంది ఉన్నారు వాళ్ళ మాటల్ని వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు వాళ్ళతో చరువుగా తిరగలేదు అవునా వాళ్ళలో రాజా లాంటి వాడు అంటే ఐ మీన్ అంత డబ్బున్నవాడు ఎవడూ లేడా
मिस्टर जस्टिस नोट दिस पॉइंट मिस सरोजा राजा कोटीश्वरुडि कोडुक नीकु तेलुसु అతని అంతస్తుకు నువ్వు ఏ మాత్రం సరితూగవని కూడా నీకు తెలుసు తెలుసు అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మావు నమ్మాను పిచ్చిగా నమ్మాను గుడ్డిగా నమ్మాను కారణం ప్రేమంట పిచ్చంట ఆల్ రైట్ మీరిద్దరూ ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రనక సినిమాలకు హోటళ్లకు పార్కులకు క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు అవునా అవును గుడ్ గుడ్ మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా అంత ప్రేమగా పిచ్చిగా చనువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీ ఇద్దరు ఒకరినొకరు ముట్టుకోలేదా మీకు ఎలాంటి ఆవేశము కలగలేదా కమ్ ఆన్ టెల్ మీ ట్రూత్ చెప్పలేవు కానీ కోర్టులో అందరి ముందు రాజాని ను రేప్ చేశాడని మాత్రం చెప్పగలవు ఇది చెప్పలేవు ఓకే రాజా నీకోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా నేను ఉద్దంటున్నా విపరీతంగా ఖర్చు పెట్టేవారు నీకు ఎప్పుడైనా డబ్బు ఇచ్చాడా అవసరానికి నేనే రెండు సార్లు తీసుకున్నాను ఐ సీ మిస్ సరోజా నిన్నంత నమ్మించిన వాడు నీ అవసరానికి డబ్బు ఇచ్చిన వాడు నిన్ను బలాత్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది పెళ్ళి ఎవరకు అలాంటి సంబంధానికి నేను ఒప్పుకోలేదు అంటే నీకు ఇంతవరకు ఏ మగాడితోనూ సంబంధం లేదంటావు లేదు ముమ్మాటికి లేదు ఉంది నీకు సంబంధం ఉంది అబద్ధం పచ్చ అబద్ధం నువ్వు చెప్పేదే అబద్ధం నీకు ఎంతో మందితో సంబంధం లేదు 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 ఒక్కరితో కాదు రాజా కంటే ముందు నీకు నలుగురితో సంబంధం ఉంది లేదు 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 మిస్టర్ జస్టిస్ ఈ ఎగ్జిబిట్ చూడండి ఆమెకు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకే అర్థం అవుతుంది అన్యాయం గౌరవమైన అన్యాయం ఆ ఫోటోలు కల్పితం వాళ్ళెవరో నాకు తెలియదు నాకు తెలియదు భగవంతుడు సాక్షిగా నాకు తెలియదు నాకు తెలియదు మిస్టర్ జస్టిస్ కోటీశ్వరుడు కొడుకైన ఈ రాజా తనే కావాలనుకుంటే తనకున్న డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిల్ని ఎంతమందిలో కొనుక్కోగలరు ఇలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు అందుకే చెప్తున్నాను ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ దురాశతోనూ దుర్బుద్ధితోనూ రాజాను బ్లాక్మెయిల్ చేస్తే 1 లక్షలో 2 లక్షలో రాబట్టుకోవచ్చని చేసిన కుట్ర సస్వాలైసే షీ ఈజ్ ఎ బ్రోటర్ షీ ఈజ్ ఎ ప్రాజెక్ట్ That's all, Mr. Justice. రాజా మీ సరోజను మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు మిస్ సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల ఈ కేసు కొట్టివేయడం జరిగింది ఎంత ఎదిగిపోయావురా చెప్తా నువ్వు లాయర్ గా ఉన్నంత కాలం న్యాయాన్ని జడ్జి కాదురా నేను నిర్ణయిస్తాను చట్టాన్ని నువ్వు బేరం పెట్టు ఆ చట్టాన్ని నేను కొనుగోలు చేస్తాను నువ్వు ఎంత వాడమని తెలిస్తే న్యాయం ఎప్పుడూ నా జేబులో ఉండేదిరా చెప్తా ఏంటంటే మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారా అరే గుణిక ఇంత గొప్ప విషయం నాకు ఇంతవరకు తెలియలేదురా ఏంటంటే నాకు గొప్ప మేనల్లుడు ఉన్నాడని వాడు గొప్ప లాయర్ అని వాడు ఏం చెప్పినా న్యాయస్థానం వింటుందని ఏ నుంచి దత్తుడు ఎవరిని పాతి పెట్టినా ఎవరిని హత్య చేసినా పర్వాలేదని న్యాయాన్ని ముక్కుకు తాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడించొచ్చని చెప్తా నాకు ఏడిపోతున్నట్టుంది ఏంటండి ఎందుకురా మీరు అనుకున్నది ఏది జరగట్లేదు నేను అనుకున్నది ఒక్కటి మాత్రం జరుగుతుంది అమ్మనాయమ్మ అమ్మనాయప్ప నీకేం గురువా హ్యాపీగా కాలు మీద కాలేసుకుని ఊరినే కబుర్లు చెప్పుకుంటున్నావు అవతల జనం తెలివి మీరిపోతున్నారు అక్కడికి మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి పాతికో పరకో అప్పెట్టాడని మన గుప్పెట్లో పెట్టుకున్నాం ఇన్నాళ్ళు కానీ ఇది ఏంటంట చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు ఏమిటయ్యా లింగం నాలుగు ఊళ్ళో మూతపరివి నీ ఊళ్ళో కేకేస్తే నా ఊళ్ళో వినిపిస్తుంది నా ఊళ్ళో కేకేస్తే నీ ఊళ్ళో వినిపిస్తుంది అయినా గవర్నమెంట్ పబ్లిక్ గా నీ మున్సబగిరి లాక్కుంటేనే నువ్వు ఇంత ఉద్రేక పడలేదు ఏమిటయ్యా ఉద్రేకం కూర్చో చెప్తా ఏంటి చెప్పేది సిద్ధిలిగూడెం లేదు సిద్ధిలిగూడెం ఏదా ధవళేశ్వరం ఫిర్కా అనామకుడు నాలుగో క్లాస్ చదివాడంట అప్పటికే పెద్ద నాయకుడిని అయిపోయాను అనుకుంటున్నాడు మన దగ్గర తనఖా పెట్టిన భూమి గురించి ఒకటే తగాదా కర్రలతో సహా జనాన్ని ఎంటేసుకొచ్చి నన్ను బెదిరిస్తున్నాడు ఇదేనా వెళతా వచ్చింది తగాదా ఒత్తిగా తెలియని వాళ్ళు ఇంత చదువుకుంటే మన నెత్తి మీద ఎక్కిపోతారు ఏమిటంటాడు వాడు నాలుగు రోజుల్లో మనం భూమిని ఖాళీ చేయకపోతే అరకలు కట్టుకుని వాళ్ళే తుమ్మేసుకుంటారని అరకలకు అప్పులు కూడా మనం ఇవ్వాలి ఆ విధవలకి మాటల్లో మనం వాళ్ళని లొంగ తీసుకోకపోతే మందు కొట్టేస్తారు ఆ తర్వాత మన చేతుల్లో ఉండరు
మన ఉపచేద్దామండి ఏమిట్రా మనం వెళ్ళి ఆ కాళ్ళు అట్టుకుందామండి ఈడేమడయ్య మధ్యలోనో నేను దేశానికి దత్తుణ్ణి ఈ విధం నాకు దత్తుడు నువ్వు పంచేయండి వెళ్ళి నున్నగా గుండు కొట్టించుకురా కాండి నాది హాయ్ అబ్బబ్బబ్బ నవగ్రహాలు నా చుట్టూతా తిరుగుతున్నట్టున్నాయి అసలు ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలి అది చెప్పు నాకు చెప్తా నా దగ్గర నలుగురు మనుషులు ఉన్నారు వాళ్ళని నీకు ఇస్తా తీసుకెళ్ళు ఆ నాయకుడు ఎక్కడ ఉన్నాడో పట్టుకో రాత్రి రాత్రి అని లేపే ఆ తర్వాత నేను జైల్లో కూర్చుని ఓసర్ లెక్కటా ఏంటయ్యా నువ్వు చెప్పేది ఎందుకయ్యా భయపడతావు ఆ నాయకుడు చావుకు ముహూర్తం పెట్టి అవసరం అయితే నాలుగు రోడ్ల మధ్య ఆ చావు నాడుతూ చెప్పి మరీ చంపు ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా మరొక్కమాట లాయర్ గానే తెలుసు కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన గేయం రాశాడు అది నేను విన్నాను ఇప్పుడు మీరందరూ కూడా వినాలి పేదలు 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 ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేదలు దేశమాత వదనంలో మాయని మచ్చలు సంఘానికి పట్టిన దీర్ఘం వ్యాధ ఎన్నటికీ చిగురించని మోడులు మూడులు కలిగిన వారల కలకల చూచి కడుపు పండి ఏడ్చే ఏడ్పులు పెరగలేని తమ బలహీనతను పరుల దోపిడిగా అరిచే అరుపులు ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటును నోటుకు అమ్మే దరిద్రులు పట్టణాలలో పల్లెటూళ్లలో విధి వీధిలో సందు సందులో కార్లు రైళ్లు బస్సులు బళ్ళు ఎక్కడాగితే అక్కడ మనకు కనిపించే పిఠాపాత్ర ఓహో నమస్కారం సార్ మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు సార్ అంతమందిలో ఎలా నవ్వడం తప్పే అయితే నన్ను క్షమించండి సార్ నేను క్షమాపణ కోసం సార్ తప్పు నీలో ఎక్కడో అది నాలోనా నా గేయంలో లేనివాడి దురదృష్టంలోను ఉన్నవాడి అదృష్టంలోను సార్ నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు నిజం తెలుసుకోవడానికి వచ్చాను నిర్భయంగా చెప్పు పేదవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు అసలు జీవితం అంటే ఏమిటో మీకు తెలియదు సార్ మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతోనే మన కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్న బిడ్డను పెళ్లి కావలసిన ఆడపిల్లను పది మంది ముందు పతిత వ్యభిచారిని నిరూపించారు చప్పట్లు కొట్టించుకున్నారు పూలదండలు వేయించుకున్నారు కానీ
అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా? ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా? వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకిచ్చిన బిరుదులతో తుడిచిపారేయగలరా? చేస్తా, తప్పకుండా చేస్తా. కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా? తప్పకుండా చేస్తాను. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలియదు. కానీ ఆ రాజా, ఆ లోపర్, ఆ మదించు నాబోతు నాకు బాగా తెలుసు. వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు. వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు. చీర్స్. ఓ కమ్ ఆన్ బ్యూటీ, ప్లీజ్ కమ్ ఆన్. దేవ్యా, హై రాజా. ఓ యు ఆర్ హియర్, ప్లీజ్ కమ్ ఆన్. ఓ వన్నర్ బ్యూటీ ఇస్ హియర్. ఓ ద గ్రేట్ క్రిమినల్ లాయర్ మిస్టర్ శ్రీధర్, వెల్కమ్. రండి. నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను, మీరే వచ్చారు. అంటే మనమంతా ఒకే క్లాస్, ఒకే రేస్. అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు. కానీ సార్, లాలో మనలాంటి వాళ్ళకింత సేఫ్టీ ఉందని, రేప్ మాత్రమే కాదు మర్డర్ చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్. నీకు ఈ రోజే తెలిసిందా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. స్కౌట్ తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయినే కాదు నన్ను కూడా మోసం చేశావు. స్కౌట్ స్కౌట్ సార్, నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ కాదురా, నిన్ను హ్యాక్ చేయాలి. తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం బలికేవడానికి వీల్లేదు. కమాన్, వచ్చి పెళ్లి చేసుకో. కమాన్. అలా ఆయనే చెప్పాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ, అది కోట్లో చెడిపోయిందని చెప్పినప్పుడే చచ్చిపోయిందమ్మా. అమ్మా సరోజ నా తల్లి. అలా ఆయనే చెప్పాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ, అమ్మా సరోజ నా బిడ్డ చచ్చిపోలేదమ్మా. చంపాడమ్మా నా బిడ్డను. అమ్మా సరోజ, నా బిడ్డ రత్నం లాంటిదమ్మా. దాని మీద నిందలు వేసి దాని ఉసురు పోసుకున్నాడమ్మా లాయరు. అమ్మా సరోజ నా తల్లి. మై గాడ్, తెలియక చేసిన నేరం నేరం. నా నేరానికి శిక్ష ఈ పుస్తకాలు లేదు, సత్తాలో లేదు, న్యాయస్థానంలో లేదు. అందుకే ఆ భగవంతుడిని అడుగుతున్నా, నా పాపానికి పరిహారం ఏమిటి? పాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? నా పశ్చాత్తాపం ఆ అమ్మాయి ప్రాణం పోస్తుందా? ఆ కుటుంబం కన్నీళ్లు చూస్తుందా? పేదవాళ్ళ కన్నీళ్లు మీరు తుడిచేదాకా ఉండవు సార్. వాటి వేడికి అవే ఆవిరైపోతాయి. కానీ ఆ వేడి నా గుడ్డల్ని దహించి వేస్తుంది. చిరంజీవి నా ఉత్తి మీద రాకి అసహ్యం వేస్తుంది. ఆవేశపడకండి బాబు. వృత్తి ఏం చేసింది? కత్తిని ఇటు కావాలన్నా వాడుకోవచ్చు. కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే ఎందరో పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడొచ్చు, ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టొచ్చు, నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాల విలువ నిలబెట్టచ్చు. ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు, మీ దృష్టి. చూడండి, మీరు తొడవాల్సిన కన్నీళ్లు, మీరు బాగు చేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ధర్మదేవత మీ ముందు సాక్షాత్కరిస్తుంది. నా మానం ప్రాణం పరువు ప్రతిష్ట అన్ని ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను ఈ కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను. లేకపోతే ఈ తలకి ఈ మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది చెప్తా. అంత మాట ఎందుకయ్యా? శ్రీధర్ నీకు మెల్లుండేగా, ఆ మాత్రం నీకు సహాయం చేయలేడా?
मनवा गेल मन का ओडिपये मन के जगह जगह पूर्ति मनवाड़ी चंता बाबू मेनल्ड इधे मर्डर संबंधी केस नमक पगरे तपता दचिपोगा मिगलना नलकोटेकोनी कोर्ट के जडिगार मुझे निबड़े बाबू नायना पुखन चंपले चंपलेर चाट जडिगार नम्मतार बैठक वदले पीके साध्यम इतना परुक संबंध विषय चपता ఇప్పుడు నేను కోర్టుకెళ్లి వాదించి వాళ్ళ బయటికి తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి అంటారు అంతేనా నేను చెప్పినా లేగలేదు మామయ్య నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం బావుతుంది చెప్పు నీ పరువే నా పరువు నీ ప్రతిష్టే నా ప్రతిష్ట నీ గౌరవమే నా గౌరవం నీ బరువే నా బరువు అబ్బా ఇది మాట కాదులుడు రక్తపాశం చెప్తా మామయ్య कोर्ट बल्क वादे मर्डर एवर चशार एपड़ी एक्शार रुजुले आधार इवन मन चाहिए इट अटी अट इटी मर कीदा चेयरि पैना किंदा चेयरि अभी इवी अन्नी चेयरि अंदाक रक्षल दी गुमस्त अलगे असल विषय मिस्टर जस्टिस मुद्दाई कल धर्मवरम रामय्य क्रूर हत्य चशार कोर्ट वार मन चुस्कान शांति भद्रत दृष्टिया तक विधा शिक्षा कोर्ट वार दट सॉल युवर मिस्टर श्रीधर यू कैन प्रोसीड रामचंद्रमूर्ति सत्यमूर्ति दानय्य गांधी शांतारा पेर्लु विंटे ने ना ओळ्ळु पुलकरिस्तुंदि मीरु हत्य चेशारंटे एवरैना नम्मुतारा नम्मरंडि अवुनंडि एवरो संपेशारु गिट्टुन वाळ्ळु मा मीद केस पेट्टारंडि माकु एं तेलियदंडि सो मिस्टर जस्टिस केस क्लीयर गा ओपन गा इंदुलो वाद प्रतिवादालकु क्रास परीक्षलकु साक्षुलकु रुजुवुलकु एमात्रं चोटु लेदु वीळ्ळु चेप्पेदंत अबद्धं वीळ्ळे हत्य चेशारु ग्राम कक्षल कोसम आ मनिषिनि वीळ्ळु चित्रवद चेसि चंपारु दानिकि संबंधिंचिन आधारालु ना दग्गर उन्नायि ఆడార్ 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 మిస్టర్ శ్రీధర్ మీరు డిఫెన్స్ లాయర్ అనే సంగతి మర్చిపోయారు అనుకుంటాను నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్ నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని నేరస్తుల్ని కాదు నేరాన్ని కప్పిపుచ్చాలని న్యాయాన్ని కొనాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మీ ముందు ఉంచుతా Exhibit number 1. That's all, Your Honor. చెప్పుడు మాటలకు తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలికాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకి తగిన శిక్ష విధించాలని కోర్టు వాటి కోరుకుంటున్నాం. ముద్దాయిలు ఐదుగురు హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది ఈ ముద్దాయిలు ఐదుగురికి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది దండలండి బాబు ఏంటి ఇది లాయర్ బాబు ఈ రోజుల్లో మాలాంటి పేదోళ్ళని చూసేది ఎవరు బాబు తమలాంటి లాయర్లు ఉండబట్టే మాలాంటి పేదోళ్ళకి అన్యాయం జరగకుండా ఉంది ఇంతకంటే మేము ఏమీ ఇచ్చుకోలేం బాబు ఇందులో నేను చేసింది ఏముందయ్య न्याय गेलिचिंदि अंते वस्तानु
ड्रैवर चिरंजीवी కాదు నాకు జ్ఞానోదయం కలిగించిన వెలుగుకి సంప్రదాయాలను లాయర్ వృత్తికి ద్రోహం చేశావు వృత్తికి ద్రోహం చేశారేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేయను మీ మాటలు నమ్మి డబ్బులో వాడితే న్యాయమని నా మొట్టమొదటి కేసు గెలిచాను అందరూ పొగిడారు మీరు మెచ్చుకున్నారు నేను గర్వపడ్డాను కానీ నా మూలక ఒక అమ్మాయికి నాకు బలైపోయింది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఆ పాప నా గుండెలు ఇంకా దహిస్తూనే ఉంది మళ్ళీ తెలిసి తెలిసి ఆ పాపం చేయమంటారా ఆ పాప నన్ను భయపడ్డారా చెప్పండి డోంట్ టాక్ లైక్ దిస్ అంతరాత్మను ఈడ్చేవాడివి పాపాన్ని గింజుకునేవాడివి అసలు ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నావు నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు సత్యం సమాధి అవుతుంది పాపం జయించుతుంది అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను అంటే వాళ్ళ నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలని ఒప్పుకున్నావు అన్నమాట ఎందుకండి వాళ్ళని అంతంత మాట్లాడారు డబ్బు కమ్ముడుపోలేదనా మనసు చంపుని లక్ష లక్షలు సంపాదించలేదనా ఇంకా ఎందుకండి సంపాదన మీ సంపాదించిన చాలదు బాబు నేను మనిషిగా బ్రతకనివ్వండి వాడి మంచితనం వాడిని కాపాడుతుంది మీ ఆవేశంలో మన శ్రీధర్ గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు అతను సామాన్యుడండి న్యాయానికి గొడుగు నీతికి జెండ చెప్తా నా కేసు ఓడిపోయింది ఓడిపోవాలి మరి న్యాయం గెలవాలిగా మరి బాబు బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టిన వాడిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను చెప్తా ఇంతవరకు మీరు చెప్పింది చాలు ఇక నేను చెప్పేది వినండి చెప్తా మీరు ఇచ్చిన 2 లక్షలు గుమాస్తా దగ్గర ఉంది తీసుకెళ్ళండి ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పకండి వెళ్ళండి బాగారు చెప్తా అక్కయ్య చూసావమ్మా ఆ 2 లక్షలు నాకు తిరిగి వాపసు ఇస్తాట ఏ కేసు ఫీజు కాకపోతే పెళ్లి కట్టంగా ఉంచుకోవచ్చుగా చెప్తా లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను ఎందుకు పెంచాను కన్ని పిల్లగా ఇన్నాను నేను ఎందుకు ఉంచాను చెప్తా నువ్వు వెళ్తే ఇంకెవరికి చెప్తాను చెప్తా హాయ్ సుబ్బారావు హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను అవును చిక్ చిక్ ఏయ్ నిన్న ఎలా ఉందంటావా వండర్ఫుల్ ఫెంటాస్టిక్ ఆ నీ నాక్ నీ కికింగ్ ఎవ్వరికి రాదు ఏం స్పీడ్ ఏం స్పీడ్ మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత ఆ ఓకే సరే బై బై చీరియో ఏయ్ ఓ హై డాడీ ఎవడే వాడు ఫుట్బాల్ ఛాంపియన్ సుబ్బారావు డాడీ మై లవ్ మై లైఫ్ మై ఎవ్రీథింగ్ డాడీ లరా నీతో మాట్లాడాలి పద హాస్టల్ ఎందుకు వచ్చావు డాడీ నా కర్మకాలి నీలాంటి కూతురు కన్నాను గనక ఒట్లో నా కేసు ఎలాగూ క్షౌరమైంది ఏ నాకు మిగిలిన ఆశలా నీ కేసే చెప్తా నా కేసే డాడీ చూడు ఫుట్బాల్ వాడిని గూటి బిళ్ళవాడిని గోలికల వాడిని ప్రేమించకమ్మా 8 కోట్ల ఆస్తి 4 బిల్డింగులు 2 కొబ్బరి తోటలు మామిడి తోట మీ బాస్ శ్రీధర్ లేడు వాడిని ప్రేమించమ్మా చెప్తా హౌ కెన్ ఇట్ బి డాడీ ఆల్రెడీ ప్రేమించేశానే ప్రేమించిన వాడిని పక్కన పెట్టు నేను ప్రేమించాలి అంటున్న వాడిని నువ్వు ప్రేమించు ఇంపాసిబుల్ డాడీ ఆ కావాలంటే ప్రేమించినట్టు నటిస్తా చిక్ చిక్ ఇది నాకు చాలు తల్లి చూడు ఈ చిక్చిక్లు జిగ్జిగ్లు బుగుబుగులు మీ బావతో చెప్పి మీ బావని నువ్వు ప్రేమించేటట్టు చేసుకో చెప్తా చిక్చిక్ అంటే ఏమిట్రా ఆ గోళికాయలో ఎవడన్నా చింత చెట్టు కింద ఉంటాడురా చెప్తా పద నీకు నా కూతురు కవిత తెలుసాయా కవిత మై డార్లింగ్ డార్లింగ్ గిర్లింగ్ అన్నట్టు పళ్ళు రాలిపోతాయి మర్యాదగా మాట్లాడు మీరా ఏమిటో నీకు ఇచ్చే మర్యాద ఏ ముందు నా కూతురు కలిసిన దాంతో మాట్లాడడానికి ప్రయత్నించిన నిన్ను నీ బాల్ని గ్రౌండ్ లో కప్పెట్టేస్తా అని చెప్పడానికి వచ్చాను జాగ్రత్తగా ఉండు నువ్వు చెప్పరా తప్పకుండా ఇక నీ సంగతి ఏమిటి అబ్బే నా సంగతే ఉంది నా సంగతే లేదయ్యా ఇదిగా
నీలాంటి వాడి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నానయ్యా. నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషిని ప్రేమించిందయ్యా. ఏ మాడి ఇది ఊరికి టెస్ట్ అయ్యా. ఇది ఫుట్బాల్ స్వయంవరం. ఇప్పుడు అరగంట టైం ఉందా? ఏం లేదు, నీతో విషయం మాట్లాడాలి. ఓకే పదా పదా. చిక్ చిక్ వంటగా ఏం చేస్తున్నావు బావా? బోర్ కొట్టదు? నాకేం బోర్ కొట్టదు. చిక్ చిక్ బావా సినిమాకి వెళ్దావా? నో. పోనీ ఫుట్బాల్ మ్యాచ్ కి? నో. నాకు ఆ తిరుగుళ్ళు అలవాట్లేవు కానీ ఫస్ట్ గెట్ అప్. ఏమిటి బావా, నేను గెట్ ఇన్ అంటే నువ్వు గెట్ అవుట్ అంటావు? మధ్యలో మా నాన్న నన్ను చంపేస్తున్నాడు. ఎందుకు మీ నాన్న చంపడం? నిన్ను లవ్ చేయి అని ఒకటే ప్రాంప్టింగ్. చిక్ చిక్ ఫైనల్ గా అడుగుతున్నాను, ఏమిటి నీ నిర్ణయం? నా నిర్ణయం ఏదో నాకు ఉంది కానీ నీ గురించి నాకే నిర్ణయం లేదు. ఇది బావా ప్లీజ్ ఈ మాట వచ్చి మా నాన్నతో చెప్పు. ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, వెళ్ళాలి. ఆపు ఆపు. అక్కయ్య ఆ గదిలో వాళ్ళిద్దరూ కిలకిలకిలాడుకోవడం నీ చెవులకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నా చెవుల్లో మాత్రం ఇలా గింగూరు ఎత్తించేస్తోంది. చూడు, వాళ్ళిద్దరూ పెళ్లి విషయంలో ఈ పాటికి నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. బయటకు వచ్చి నీకు ఆ నిర్ణయం చెప్తారు నువ్వు అని నేను ఇదివరకే అనేశాను. మన ఇద్దరం కలిసి బావగా నువ్వు అనిపించేద్దాం, చెప్తా? చిక్ చిక్ నానా బావేదో చెప్తున్నాడు, అది విని నువ్వు కాసే వెళ్ళిపో. ఏమిటి బాబు చెప్, కాదు నువ్వే చెప్పు. మీరు నా మీద ఏవేవో ఆశలు పెట్టుకున్నట్టున్నారు, అవేవి నెరవేరవని, కవితను నేను పెళ్లి చేసుకోవడం జరగదని, కవిత చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించడం మంచిది కాదని ఎప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది. వస్తా. థాంక్ యూ బావా, థాంక్ యూ. నానా ఫుట్బాల్ మ్యాచ్ టైం అయింది, నేను వెళ్తున్నాను. చిక్ చిక్. ఇక్కడంతా చక్కబెట్టేద్దామని అక్కడ ఉన్నదంతా అమ్ముకుని నాలుడు నాలుడు అంటూ వచ్చారు. ఆకాశానికి వేసిన ఉమ్ము మన ముఖం మీద పడ్డట్టు అంత చీకొట్టేసేటండి. కోర్టులో ఇంత చేసేకాడు ఇంకా బతికున్నాడంటే వారి మీద ప్రేమ కాదు అభిమానం కాదు జాలి అంతకన్నా. నా కూతురు పెళ్లి చేసుకుంటాడని నమ్మకం. ఇప్పుడు ఇంకా ఆలోచిస్తుంది దీనికి చెప్తా. ఇవాళ పేపర్ చూసావా? ఏంటి, నువ్వు ఎంతో కష్టపడి ఆ వ్యధలు చేసి చూపించావా? వాళ్ళకి బాగుపడే యోగం లేదు బాబు, జైలు తప్పించు పారిపోయారు. బాబు ఒకప్పుడు వాళ్ళు నాకు సంబంధించిన మనుషులైనా ఇవాళ నీకు సంబంధించిన మనిషిగా చెప్తున్నాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు, వాళ్ళు పచ్చి నెత్తురు తాగే మనుషులు, తర్వాత మనం ఏమనుకునే లాభం లేదు. చెప్తా. హలో, ఎవరు? రంగనాథ. రంగనాథ వైజాగ్ నుంచేనా? ఏమిటి? లేబర్ కాలనీ ఖాళీ చేయిస్తున్నాడు. ఏమిటి? లేబర్ కాలనీని ఖాళీ చేయించాలని చూస్తున్నాడు. ఎవరు? ఇక్కడ ల్యాండ్ లార్డ్. ఓకే, అయితే నేను ఇప్పుడే కారులో బయలుదేరి వచ్చేస్తాను, ఎంత రాత్రి అయినా సరే వచ్చేస్తాను. ఓకే. ఇలా బాబు, మీరు నాకు ఇంత చనువు ఇవ్వడం, మీతో పాటు సమానంగా చూసుకోవడం నాన్నగారికి తెలిస్తే ఏం చేస్తారు? ఆహా, నన్నేదో చేస్తారని కాదు, మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని. ఏ డబ్బు మనిషిని మనిషిగా చూడదా? అలా చూడనిస్తే ఈ తేడాలు ఎందుకు ఉంటాయి బాబు? ఈ ప్రపంచం ఎప్పుడో స్వర్గం అయిపోయేది. అలాంటి రోజు రాదంటావా? వస్తుందనే ఆశతోనే ఎందరో ఎదురు చూస్తున్నారు, కానీ ధనం అధికారం ఆ రోజున ముందుకు రాకుండా ఆపేస్తుంది బాబు. చిరంజీవి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వైజాగ్ బాబు. నో. మరి ఆ రోజు వైపు వెళ్తున్నాం, ఆ రోజు కోసం వెళ్తున్నాం. మహారాజు లేని రోజు, పేద లేని రోజు, మహారాజు లేని రోజు, పేద లేని రోజు, మహారాజు లేని రోజు, అది లోకమంతా స్వర్గమయ్యే రోజు, అది లోకమంతా స్వర్గమయ్యే రోజు. ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు, ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు. పేద లేని రోజు, మహారాజు లేని రోజు. Thank you.
మనుషులంతా సమాన మంద మతాన్ని తేవాలి అమానుషత్వం అరాచకత్వం నశించిపోవాలి సమానతత్వం ప్రజాప్రభుత్వం సజీవమవ్వాలి అనాథలోకం అనంత శోకం సమాప్తి కావాలి మతాలు కులాలు ముఠాల మఠాలు సమాధి చెయ్యాలి మతాలు కులాలు ముఠాల మఠాలు సమాధి చెయ్యాలి ఈ నిరాశ ఈ అశాంతి ఈ విషాదం ఈ చరిత్ర మారాలి పేదలేని రోజు మహనాథులేని రోజు అది లోకమంతా స్వర్గమయ్యే రోజు ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు న్యాయమన్నది ఉన్నవారికే సొంతమైనది సంఘంలో సత్యమన్నది చచ్చి చావక ములుగుతున్నది మూలంలో స్వార్థ మానవ రాజ్యాంగం నింపుతున్నది ప్రజాధనం రాజకీయపు చదరంగం సాగుతున్నది దినం దినం రోజు రోజు ఒక వాగ్దానం పాచిపోయిన పరమాన్నం రోజు రోజు ఒక వాగ్దానం పాచిపోయిన పరమాన్నం ఈ దురాశ ఈ దురంతం ఈ వ్యవస్థ ఈ అవస్థ తీరాలి పేదలేని రోజు మహారాజులేని రోజు పేదలేని రోజు మహారాజులేని రోజు అది లోకమంతా స్వర్గమయ్యే రోజు అది లోకమంతా స్వర్గమయ్యే రోజు ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు పేదలేని రోజు మహారాజులేని రోజు పేదలేని రోజు మహారాజులేని రోజు అతని బదులు నేను చచ్చుంటే తెలిసేది ఆ ప్రాణం విలువ. ఏమిటయ్యా మాటలు? అవునమ్మా, డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు, అతను కాపాడిన నా ప్రాణానికి.
ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు ఉండకూడదు నడివీధిలో చచ్చిన కుక్కని మున్సిపాలిటీ వాళ్ళు లాగే అవతల పారేస్తారు ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిగ్గా తీసుకుపడేస్తారు అతను నమ్ముకున్న వాళ్ళకి కన్నవాళ్ళకి తెలుస్తుంది అతని ప్రాణం విలువ అమ్మా మనిషి విలువ తెలిసి అది పాపిస్టి డబ్బు కాదు ఆ పాపిస్టి డబ్బులో నేను పుట్టావు పెరిగావు మర్చిపో అది ఇప్పుడే తెలిసింది తెలిసిన తర్వాత ఆ పాపాన్ని కడిగేసుకో ఏమిటి బాబును అంటున్నది ఏ అర్థం కాలేదా నేను సంపాదించింది పాపిస్టి డబ్బని అది తనకు అక్కర్లేదని యాసితో పాటు నన్ను నిన్ను కూడా వదులుకుంటానని అంటున్నాడు అంతేనా చెప్పరా నీ కన్న తల్లి అర్థం కాగడుగుతోంది చెప్పు మీరే చెప్పారు మీ కన్న ఈ డబ్బు విషయాల్లో ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు చిరంజీవి మనం కలిశాం లేక ఇలా రుణం తీర్చుకోవడానికి మనం కలిశామేమో కానీ మెరుపులాంటి నీ వెలుగులో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంతో చీకటిగా ఉంది ఫ్రెండ్ అన్నయ్య అందరూ క్షేమం నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను అమ్మ నిన్నొకటే కలవరుస్తుంది నాన్నకింకా నయం కాలేదు మాకందరికీ నిన్ను చూడాలనుంది ఒక్కసారి రా అన్నయ్య వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నది ఆయన కూడా తీసురా అమ్మ కూడా చెప్పింది ఉత్తరానికి జవాబు నువ్వు రావడమే నీకోసం ఎదురు చూస్తున్నావు సరలా చిన్నోడా అన్నయ్య వచ్చాడరా ఏమండి ఏమండి బాబు వచ్చాడు బాబు ఏమి అనుకోవద్దండి మా అన్నయ్య అనుకున్నావు నేను మీ అన్నయ్య స్నేహితుడినేనమ్మా ఆయన పంపిస్తేనే వచ్చాను మా అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నావా బాబు అవునమ్మా బాబు ఒరే అబ్బాయి ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి వచ్చావురా రాలేదండి అబ్బాయి స్నేహితుడంట అబ్బాయి రాలేదా ఏమండి ఏమండి మా అన్నయ్య బాగున్నాడండి ఏమండి మా అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడండి మా అన్నయ్య తప్పకుండా రమ్మని ఉత్తరం రాసాం మీకు ఏమైనా చెప్పాడండి చెప్పండి ఏమిటారా మీ ప్రశ్నల వర్షం మీరును రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చారా రా బాబురా రా బాబు మా చిరంజీవి కులాసాగా ఉన్నాడా రాసాగానే ఉన్నాడండి వాణ్ణి చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది ఉద్యోగం కోసమని వెళ్ళాడు ఉద్యోగం దొరికిందని రాశాడు నెల నెలా ఏదో పంపిస్తూనే ఉన్నాడు డబ్బు పంపిస్తే చాలనుకున్నాడేమో ఇంటికి రావటమే మానేశాడు వెళ్ళు బాబు ముందు స్నానం చేసి భోంచి తీసుకెళ్ళవే రా బాబు పద బాబు తీసుకెళ్తారు ఇప్పుడు వీళ్లకు ఆ విషయం చెబితే తట్టుకోలేరు వీళ్ళు తట్టుకోగలననే ధైర్యం వచ్చే వరకు ఈ మాట నాలోనే దాచుకోవాలి చిన్నబాబు గారు అర్థాకుండా ఒంటరిగా నడిచి వెళ్తుంటే చూస్తూ ఉంటారా లేదయ్య గారు కాదు తీసుకొస్తాను పత్రికలు చెప్పారు చిన్నబాబు గారు వద్దన్నారు వద్దంటే మన కాదు వెంటనే వెనకాలని తెలీదు ఏమో చెప్పారయ్య గారు చిన్నబాబు వచ్చి కొట్టి ఏం ప్రయోజనం చెప్పారు నన్ను ఉండరా చెప్తా మీకు తెలుసండి ఇదంతా పాపిస్టి డబ్బని ఈ డబ్బు నాకు అక్కర్లేదని వాడు మీతోనే అన్నాడు ఈ పాపాన్ని బదిలించుకోవాలి
रक्ता कड़गे अंत स्पष्ट वेल्ली अहंकार अधिकार अड्डी संपत चूसी चचने चचन तिगे दृष्टि मनस बेटा दीन के बाधपड़े अंटावा अदृष्ट वयस पिल दगर उत अदृष्ट अंदू तलाकल अदी तीन बाबू मोहमाट पड़क इधे अबू मा अबाई एदो उद्योग ये उद्योग मेमिद कल कंपनी उद्योग अलागा इधर के असल उद्योग इप्चा पने चलो उद्योग तलोदारी वेल्पोना चूड़ बाबू मैदाई सर सर मैदाई विशाखपट में उद्योग वनक वील्ले वेड़ी की चन्नी अदी नागरू डबूल पंपस्ते इं चेयरी लक्ष्मी इदेना राव बाबू स्नान चेसरावे अन्न तिंदुगाने राकया नील तोड़तानो చెంబలో గిన్నెలో బిందెలో ఏది వదలొద్దు ఆ ఏ మేకలన్నీ డేసేసిండ్రా ఆ అయ్య అయ్య కనికరించండి అన్ని పట్టుపోతున్నారు అది బాబు దేవుడేసారా బాకిని బాబు పేదోళ్ళం అయ్య కనికరించండి అయ్య నన్ను అడుగుతారరా అది అయ్యగారు వస్తున్నారు ఎల్ల అడగండి ఏ రండిరా రండి అయ్యగారు కొల భూమి దగ్గర ఉంది మేకల్ని కొలని పట్టుకుపోతే మేము ఎలా బతకదయ్యా రేయ్ నేను మీ కోళ్ళని కోసి పలావ్ చేసుకోను మేకల్ని కోసి బిర్యానీ చేసుకోను పేదోళం బాబు కనికరించను బాబు నేను మీకంటే పేదంరా మీరు ఇచ్చే వడ్డీ డబ్బుల మీద బతుకుతున్నానరా నేను అసలు ఇవ్వకపోతే పోయి వడ్డీ కూడా ఇవ్వకపోతే నేను ఎట్టరా బతికేది ఉన్న మునసబగిరి ఎట్ట గొప్పోయింది మీ చేత కూడా సావుదేపులు ఎక్కడి నుంచి తిననరా నేను ఆ ఇగో పైగా నేను ఇట పట్టుకెళ్లిపోవటం అనేది ఇయాల స్పెషల్ గా చేస్తున్నది కాదు కదా నేను ఈ వ్యాపారం మొదటి కాడి నుంచి జరుగుతూనే ఉంది అయ్యా నేను ఊర్నే అడిగెళ్లిపోయాను అనుకోరా మీకు లెక్క ఉండదు इत पटकते कहीं संवसरा वी डबूल कड़ता आंत नी बासमे ना चाल विशाल हृदय मरचिपन बाबू रेज कटे बाबू चूस राघवयावर लिंगंगारा रही नैन का इंकेवड़ा नि पलक नी योग क्षेमा विचार जानकम्मा मंच नील पंप मर संवर दाटे वी डबूल मुटलेदो रक सूतरोपे संपादी खाने अर्थना वाल संपादन कूट की गुड के चाटे अदेट अरे ये ट्रैन पैसेंजर राघवय्या
మాలచ్చి లాంటి కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఇంకా నువ్వు అవతల పడుతున్నావంటే నీ కాలం కలిసి రాలేదన్నమాట. అమ్మాయి ముఖంలో లక్ష్మి కడుందయ్యా, లక్ష్మి తాండవించేస్తుంది. ఇదిగా నీ చెయ్యోసారి టీ గ్రహాలు పోసిన ఎట్టుందో చెప్తాను. మీరేం చెప్పక్కర్లేదు, నా చేతిలో ఉందో నాకు తెలుసు. ఇదిగో చూడండి, మీరు చేతులు చూసి అప్పులిస్తారా? ఆ మరి అది అప్పు తీర్చే చెయ్యో కాదో చూసుకోవాలి కదా. రప్పించింది రాఘవయ్య గారిక, వాళ్ళ అమ్మాయిక. వాళ్ళ అమ్మాయి చెయ్యి చూస్తారు ఎందుకు? అమ్మాయి చెయ్యే కాదు, వాళ్ళ అబ్బ చెయ్యి చూస్తాను, వాళ్ళ అబ్బాయి చెయ్యి చూస్తాను. నా దగ్గర చేబదులు ఇచ్చుకున్నారు కాబట్టి ఆ చేతుల మీద నాకు హక్కు ఉంది. అడిగేందుకు నువ్వెవరనే? నేను ఎవరైనా మీకు కావాల్సింది డబ్బు అంతేగా. నాకేం కావాలో నాకు తెలుసు, నాకేమి ఇవ్వాలో ఈ ఫ్యామిలీకి తెలుసు, ఈ ఫ్యామిలీ దగ్గర ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు. మీకేం కావాలో మీకు తెలుసు, నీకేమి ఇవ్వాలో మాకు తెలుసు. నువ్వెవరో నాకు తెలియదు, నీతో నాకు అనవసరం. నేనెవరో నీకు అనవసరమైనా మీరు మర్యాదగా మాట్లాడటం మాకు అవసరం. బాబు ఏమిటి బాబు, వీధిలో రాద్దాంతం. అసలు అప్పున్నందుకే తలెత్తుకోలేకపోతున్నాను, ఇక పది మందిలో అల్లరైతే చావాలంతే. నువ్వు వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళు. లింగం గారు, నేను బతుకున్నదే నీ బాకీ తీర్చడం కోసం. ఇప్పటికీ మాట చాలా సార్లు చెప్పావు, ఈ ఒక్కసారికి అవకాశం. సరే, పండగ లోపల ఎట్లా తీరుతారో ఏంటో బాగా ఆలోచించుకోండి, లేకపోతే నేను ఆలోచించకప్పుడు చెప్తాను నీకు. అసలు నాకు చాలా విశాల హృదయం అయ్యా, అదే నా బలహీనత. ఈ రోజు అటు ఇటు తేల్చేద్దాం అనుకున్నాను, కానీ పరాయి మడిచి ముందు నీ పరువు నిలబెట్టడం నా బాధ్యత కనుక వెళ్ళిపోతున్నాను. అది ఈసారి మనం కలుసుకోవడం సెటిల్మెంట్ దగ్గరే, అక్కడ కూడా తేడా వచ్చిందనుకో నా విశాల హృదయంలో నీకు చోటు ఉండదు. అది ఇప్పో పోయే ప్రాణం అయినా తిరిగొస్తుంది. వస్తాడమ్మా, చిన్న బాబు మీ కొరకైతే తప్పకుండా వస్తాడు. అదే పడుకోండి, ధైర్యం ఉండండి బావా. ఇప్పుడు చిన్న ఆలోచన ఏమిటి చెప్త, మన శ్రీధర్ గురించి అన్ని పత్రికల్లో ప్రకటన వేస్తే బాబు శ్రీధరు ఇంట్లో అమ్మ పరిస్థితి పొత్తుగా బాగోలేదు, నాన్నగారు కూడా చాలా కంగారు పడుతున్నారు, నువ్వు ఎక్కడున్నావు నీ అడ్రస్ తెలియజే మేము మన ఇంట్లో పంపించేస్తాం, తిరిగి వచ్చేద్దు కానీ వేస్తే ఎలా ఉంటుంది? మన బాధలు కష్టాలు బయట పెడితే మన పరువు బజారు పాలు, అర్థమైన వాడు మాట్లాడడానికి అవకాశం జరిగేదో సరిగ్గా. ఏమిటండి పండగ పూట ఇలా కూర్చున్నారు, లేవండి లేచి తలంటుకోండి. వాడు లేకుండా పండగ ఏమిటి? చూసావా పండగ పూట కూడా వాడు రాలేదు. వాచి మీద ఎక్కువ డబ్బు రాదు సాబ్. ఇదిగో ఇవన్నీ బంగారమేనండి. తాగట్క అమ్మడానిక? అమ్మడానికే. ఎదిగో మొత్తం 3000 సాబ్. 3000 వస్తానండి. ఏమండి ఎక్కడికి వెళ్ళారు, పొద్దు నుంచి కనిపించలేదు. మీ అన్నయ్య మీ అందరికి బట్టలు పంపిస్తాను, బస్ దగ్గరకు వచ్చి తీసుకోమని కౌరు పంపాడు, అది కళ్యాణ్. మా అన్నయ్య బట్టలు పంపాడా? అమ్మా నాన్న అన్నయ్య మన అందరికి బట్టలు పంపాడు. అమ్మా ఇది మీకు, ఇది నీకు, ఓ ఇది నీకు. ఏమిటి బాబు? నీకు ఇమ్మని చిరంజీవి పంపించాడు. ఇప్పుడు మీ అన్నయ్య పంపాడు. ఎంత పొగరే నీకు, అన్నయ్య పండకి పంపించిన చీర విసిరి కొడతావా? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టమా? అవును. ఆగు, ఏమిటమ్మా ఇది? అన్నయ్య రాలేదన్న బాధ మాకు మాత్రం లేదనుకున్నావా? నువ్వు ఇప్పుడు చేసిన పని రేపు వాడు వచ్చాక తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు? అది వచ్చి తలతిక్క మనిషి బాబు, నువ్వేమనుకోకు. పర్వాలేదమ్మా, ఇదిగో 500 మీ అబ్బాయి పంపాడు.
ఐదు వేలైతే మాత్రం పండకి ఒక్క పూటైనా వచ్చి వెళ్ళిపోతే అందరికి ఎంత సంతోషంగా ఉండేది. మేమేమైనా డబ్బు మనుషులమా? ఏమిటో చెల్లుళ్ళు తమ్ముడు అంటే వాడికి ఎంతో ప్రేమ, వాళ్ళ నాన్నగారంటే వాడికి పంచ ప్రాణాలు. ఇక నేనంటే సరే సరే అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు కూడా తిరిగేవాడు. వాడు ఇలా ఎందుకు మారిపోయాడు? వాడికి మమ్మల్ని చూడాలని ఎందుకు అనిపించడం లేదు? ఇలా డబ్బు పంపిస్తే చాలని ఎందుకు అనుకుంటున్నాడు? నాకేమీ అర్థం కావట్లేదు బాబు. అబ్బే అదేం లేదండి, పని తొందర తప్ప వేరే కారణమే ఉంటుంది. ఏం పను, ప్రపంచంలో అందరూ పనిచేసుకోవడం లేదు, వాడొక్కడేనా? దేనికైనా ప్రాప్తుండాలంతే. వీళ్ళ బాధ నా గుండెలోనే దాచి వీళ్ళ మనసుల్లో ఆనందాన్ని. నీలి నీలి నింగిలో చీకట్లు, చీకటైన నేలపై వెన్నెల్లు. నీలి నీలి నింగిలో చీకట్లు, చీకటైన నేలపై వెన్నెల్లు. నుంగిలంత ముగ్గులు మురిసిపోవు నవ్వులు, కురిపాల హృదయాల దీపాలు, మురిపాల హృదయాల దీపాలు. దీపాలు 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 దీపాలు. నీలి నీలి నింగిలో చీకట్టు, చీకటైన నేలపై వెల్లెల్లు. నీ హృదయాన్ని వెలుగుకు మూసేయకు, నీ ఎదటున్న దీపాన్ని నీ తెలుసకు. ఒక పూట వెలిగేవి ఈ వెలుగులు, కలకాలముదవు ఏ కలతలు. ప్రమిదల ఎదలోని కాపాలివి, మనుషుల కవి నేర్పు త్యాగాలవి. త్యాగాలు ఒక కూటకం, బ్రతుకంత ఒక నాటకం. నీలి నీలి నింగిలో చీకట్టు, చీకటైన నేలపై వెన్నెల్లు. ముంగిలంత ముగ్గులు మసి నవ్వు నవ్వులు, గురిపాల హృదయాల దీపాలు. దీపాలు 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 దీపాలు. ఒక మహారాజు తాజ్ మహల్ నిర్మించెను, అది అనురాగ రూపమై రూపొందెను. అది కాదన్నడు ప్రేమ ప్రతి రూపము, ఆ మహారాజు దర్పానికది సాక్ష్యము. కలవాణి ఎదలోని వ్యధ తెలియదు, నిరుపేద కన్నీరు అది తొడవను. మనసును చూచేటి కనులున్నవా, ఉందన్నదొక నమ్మకం, లేదన్నదొక అనుభవం. దీపాలు 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 దీపాలు.
నీ అన్నయ్య అభిమానంతో పంపిన చీర విసిరికొట్టడం గొప్పతనం అనుకుంటున్నావా? నా అన్నయ్య పంపిన దాన్ని విసిరికొట్టే మూర్ఖురాలిని కాదు. మరి అలా చేయడం మూర్ఖత్వం కదా? ఏ ఇంకా దాచాలనుకుంటున్నారు? నిప్పును దాచినంత మాత్రాన మండకుండా ఉండదు. ఏమిటి నేను దాచింది? ఆ చీర నిజంగా మా అన్నయ్య పంపాడా? అవును. చనిపోయిన అన్నయ్య మా కోసం బ్రతికొచ్చి ఇవన్నీ పంపాడా? అది నీకెవరు చెప్పు? ఇదిగో మీ డైరీ. మా అన్నయ్య అన్యాయంగా హత్య చేయబడ్డాడని, మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చచ్చిపోయాడని మీరు స్వయంగా రాసుకున్న నిజాలు. ఇప్పుడు చెప్పండి, మా అమ్మని, మా రోగిష్టు నాన్నని, ఆ పసిబిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు ఇంత ఘోరమైన అబద్ధం చెప్పారు? నేను అబద్ధం చెప్పలేదు. నిజం దాచడం అబద్ధం కాదా? కొన్ని నిజాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలేదు, చెప్పకూడదు. అందుకని అబద్ధం చెప్పి వాళ్ళకి లేనిపోని ఆశలు కలిగిస్తారా? లేదు. ఈ ఇంట్లో అందరూ మీ అన్నయ్య మీద ఉంచుకున్న ఆశలు, అతని చుట్టూ అల్లుకున్న ఊహలు ఒక్కసారిగా కూలిపోతే తట్టుకోలేక ఏమైపోతారో అని భయపడ్డా. అంతకు మించి ఆ తల్లి చూపే ఆప్యాయత, పిల్లల అభిమానం, ఈ ఇంట్లో నాకు దొరికిన ఆదరణ నా నోరు నొక్కేసి నన్ను మీతో చెప్పకుండా చేశాయి. లాయర్ కదూ, అబద్ధాన్ని సమర్థించటం మీ వృత్తి, నిజాన్ని తలెత్తకుండా పాతేయడం మీ ప్రతిభ. నువ్వు చెప్పేదానిలో ధనాపేక్ష ఉంది లక్ష్మి, కానీ ఇక్కడే ఉంది. నేను ఎందుకు నాటకం ఆడాలి? నాకేం అవసరం? నీ ప్రశ్నకు నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా? కనీసం ఊహించగలవా? అక్కర్లేదు. ఇంకా ఏ ఊహలో నాటకాలో నాకు అక్కర్లేదు. మీరు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేను. మీరుండగా నేను చెప్పినా, ఈ స్థితిలో మీరే చెప్పినా, మీరు నాటకం ఆడి సంపాదించిన గౌరవం మర్యాదలు ఒకేసారి నాశనం అయిపోతాయి. వాళ్ళు ఏమైపోతారని కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో ఊహించలేను. ఆ స్థితి రానివ్వకండి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరి మీ కుటుంబ బాధ్యత? మా బాధ్యతల్ని మోయమని మిమ్మల్ని ముష్టెత్తావా? నా ప్రాణం నిలబెట్టిన వాడి కుటుంబం నిలబెట్టడం నా ధర్మం. చూడండి, మీకు ఆఖరిసారిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. సూర్యుడు ఉదయించేటప్పటికి మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉన్నారా, ఏం జరుగుతుందో నాకే తెలీదు. ప్లీజ్ గెట్ లాస్ట్. గాంధీ మా అప్పుడు ఒక ఆవు మానయాత్ర పడుతుంటే చూడలేక దాన్ని తనే స్వయంగా చనిపెట్టారు. మా అక్కడికి పడుతుంది మీ ఆపం చూస్తుంటే నాకు ఆవు గుర్తుంది. అయ్య బాబా, ఆవుని కనుకోడు చేస్తారేంటంటే షే, పాత యుద్ధంలో ద్రోణుడు అంతటి వాడిని చంపడం ఎలాగో ధర్మరాజుకు తెలియక అశ్వత్థామ అనే ఒక ఏరు చచ్చిపోతే అశ్వత్థామాత అని గట్టిగా అరిచేట కుంజరా అని మెల్లిగా అన్నట్ట. అశ్వత్థామ అనే తన కొడితే చచ్చిపోయాడు అంటే నేను ఉన్నాడు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు ఎవరు చెప్పాలండి? ఈ పేపర్లో చచ్చిపోయాడు, మా కథ సరిగ్గా కుదిరేడు, ఎవరికో చెప్తాను నువ్వు వచ్చి చూద్దు. ఏమీ జరగకూడదు, అంతా సహజంగా ఉండాలి. మనం పుట్టించిన దేవుడు అందరికీ ఇంతకాలం మొక్కున్నాను, కానీ కానీ జరిగిపోయింది. అవునమ్మా, ఆ విషయం తెలిసింది కానీ చెయ్యగారు ఇలా చెప్తూనే ఉన్నారు. ఏమి కాదు, ఏమి కాలేదు 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 కాలేదు. అక్కయ్య, రెండు కిలోమీటర్ల దూరంలో రైలు పట్టాల మీద గుర్తు తెలియని కుర్రాడి చదువు కనిపించింది. దొరికిన ఆహారాన్ని బట్టి పరిశీలిస్తే అతని ఊరు హైదరాబాద్ అని తెలిసింది. పేరు శ్రీధరం తెలిసింది. అంత మాట అనకండి బాబు, మీ రుణం త్వరలోనే తీర్చాలని నాకు ఉంది. మీరేమీ అనుకోకపోతే మా దగ్గర తీసుకున్న పొలం సాగు చేసుకునే అవకాశం మాకివ్వండి, చెమటోడ్చి మీ బాకీ తీరుస్తాను. నువ్వు ఈ మాటలు 190 సార్లు అడిగావు ఇప్పటికే. కూర్చుంటే లేవలేవు నువ్వు,
నాగలి పట్టి పొలం ఎట్ట దున్నుతావో నా బాకీ ఎట్ట తీరుతావో ఆ అసలు వడ్డీ కలిపి పొలం రేట్ ఎప్పుడో దాటిపోయింది నా పేరు రాసే గొడవ వదిలిపోద్దే నా పేరు రాసే అంతే బాబు నా పిల్లలకు ఆధారం అది ఒకటే నీకు అదే ఆధారం నాకు అదే ఆధారం అందుకని పని కట్టుకుని నేనే ఒక ఆలోచన చేశాను మీ పెద్దమ్మాయ్ చాలా మంచిదేను మంచి రాసిగలది అసలు నీ రుణం తీరే రూపు చూపించడానికి అది నీ కడుపును పుట్టిందేమో నా చాలా విశాల హృదయం కాబట్టి సగం వడ్డీకి జమ కట్టుకుంటాను నువ్వు అడిగిన గడువు ఇస్తాను దాన్ని మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతుండమను ఊరికి అరవ మాటవయ్యా ఇది నా అవసరం కాదు నీ అవసరం ఇదిగా నీకు ఇదే నా ఫైనల్ వార్నింగ్ నేను చెప్పినట్టు జరగకపోయిందో నీ మొత్తం ఆస్తిని జప్తు చేసి నీ పరువు నడి రోడ్డు మీద ఏలం పాట పాడతాను అందుకని మర్యాదగా వచ్చిన బండిలోనే వెళ్ళిపో ఆ బండిని నీ ఇంటి దగ్గరే పెట్టుకో చీకటి పడ్డాక నీ కూతుర్ని పంపు ఎంత మాట అన్నావు నా బిడ్డను గురించి ఎంత మాట విన్నాను ఇక్కడ పడిపోయాడేంటి వీడు గాని ఇక్కడ సచ్చాడంటే మన పీకల మీదకి వస్తుంది వ్యాపారం నిజం బండి నేను తీసుకెళ్లి ఆడింటి దగ్గరే పడాయి గొడవ జరిపాడు అట్టగే ఏమిటో బాబు నువ్వు ఉన్న పడంగా వెళ్ళడం మాకేం బాగలేదు మా అన్నయ్యని అడిగానని చెప్పండి ఏమండి మీతో నన్ను తీసుకెళ్తానన్నారుగా నేను రెడీ ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గరికి వెళ్తున్నదిరా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు మీరు బయలుదేరండి వస్తారమ్మా ఏంటి ఆగారు మీ నాన్నగారితో ఒకసారి చెప్పెడదా మా నాన్న ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు మీరు ఆలస్యం చేస్తే బస్ దొరకదు వెళ్ళండి నాన్న ఆయన బయలుదేరు నాన్న నాన్న ఏమైంది నాన్న అమ్మా అమ్మా నా అప్పు తీరటానికి ఈ రాత్రికి కురివి పెట్టడానికి కొడుకు లేడని బాధపడ కన్నపూర్ణ వాడు పెట్టవలసిన కురివి ఎప్పుడూ పెట్టి వెళ్ళాడు ఇక ఈ కట్టెని కాటికి చెరవేయడానికి కదా అందుకు నీకు నేనైనా ఉన్నాను రేపు నాకెవరున్నారు అన్నపూర్ణ నాకెవరున్నారు బాబు ఇప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు కన్న తండ్రికి తన కురువి పెట్టడానికి బాబు ఒక్క టెలిగ్రామ్ ఈయనైనా వచ్చి రుణమైనా తీర్చుకుంటాడు ఏమండి ఒక్కసారి లోపలికి రండి కొడుకు వస్తాడని కొరువి పెడతాడని ఆ తల్లి ఎదురు చూస్తోంది ఇంకా ఎంతసేపు ఆ సవాలు అలా పెట్టుకుని ఏడుస్తుంది ఈ దుఃఖంతోనే కొడుకు చచ్చిపోయాడని తెలిస్తే ఒకేసారిగా ఏడుస్తుంది ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి మీరు మనిషేనా మీకు హృదయం ఉందా ఎంత గుండెలు పగిలేలా అందరూ కుమిరిపోతుంటే ఇంకా నిజం దాస్తున్నారంటే మీరెంత కక్కొట్టుకలో ఎంత రాక్షసులో నీకు తెలుసుగా నిజం ఎందుకు చెప్పకూడదు చెప్పు ఏం చెయ్యాలి ఈ దారుణాన్ని ఎలా చెప్పాలో తోచక నేనెంత నలిగిపోతున్నానో నీకేం తెలుసు సరే ఇదే నా కర్తవ్యాన్ని నాకు చూపింది నా రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పింది కన్న కొడుకును కాకపోయినా కన్నవాళ్ళకు కాకపోయినా కర్మ చేసే అవకాశం కలిగింది సరే ఇప్పుడు చెప్పు Ah!
ప్రయోజనం లేదు. అంటే వాడు వాడు ఇప్పుడు కూడా తిరిగి రాంటావా? ఇప్పటికే కాదు, ఇంకెప్పటికీ రాలేడు. అమ్మా, రెండు నెలల క్రితమే మీ అబ్బాయి మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మ. పుట్టి పెరిగేది భూమి పైన, కలిసింది మట్టిలోన. ఎన్ని బంధాలు ఇంతలోన, ఎవరు నీ వారు చివరిలోన, ఎవరు నీ వారు చివరిలోన. పుట్టి పెరిగేది భూమి పైన, ఇట్టి కలిసేది మట్టిలోన. ఎన్ని బంధాలు ఇంతలోన, ఎవరు నీ వారు చివరిలోన, ఎవరు నీ వారు చివరిలోన. తీరిపోయేది క్షణం ముందు వెళ్ళిన, ఆరుణం తీరిపోయేది క్షణం ముందు వెళ్ళిన. ఇది రుణం కాని రుణమైంది క్షణం ఆగినందున. ఎంత తారుమారు ఇంత జీవితాన, పట్టినప్పుడే తేలుతుంది బంధమైన బాధ్యతైనా బాధ్యతైనా. పుట్టి పెరిగేది భూమి పైన, ఇట్టి కలిసేది మట్టిలోన. ఎన్ని బంధాలు ఇంతలోన, ఎవరు నీ వారు చివరిలోన, ఎవరు నీ వారు చివరిలోన. పెట్టి కడ తీర్చే కొడుకు లేకపోయినా, కొరివి పెట్టి కడ తీర్చే కొడుకు లేకపోయినా, కడుపు చూచుకొని కన్న తల్లినైనా తండ్రినైనా, కనికరించి ఆగదు మృత్యు ఒక్క క్షణమైనా. కాల్చకుండా తీరదు కాటి చితి రాజునైన పేదనైనా పేదనైనా. పుట్టి పెరిగేది భూమి పైన, గిట్టి కలిసేది మట్టిలోన. ఎన్ని బంధాలు ఇంతలోన, ఎవరు నీ వారు చివరిలోన, ఎవరు నీ వారు చివరిలోన. లింగం గారు,
బాకీలు చెల్లి వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని నడుతున్నారట కొంచెం తిరకాసగా ఉంది మాట అర్థం ఏంటి చెప్పు అనుకో దాని ప్రకారం తీసుకుంటాను యాక్షన్ మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనస్తే చాలన్నారటగా సిప్పిపోయడన్న మాట ముసలాడు ఏంటి బాకీ తీర్చేటట్టు వచ్చావా చెప్పుతో కొట్టడానికి వచ్చాను అప్పున్నాం కదా అని అందర్ని బానిసలుగా చూస్తే ఊరుకుంటారు అనుకుంటున్నావా మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళం నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి మాకు ఉన్నప్పుడు బాకీ తీరుస్తాం అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను అలా మీ నాన్న వచ్చాడు మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను మరి నా అప్ప ఎట్ట తీరుతావు ఎప్పుడో తీరుతారంటే నాకు కుదరదు ఈ మధ్య తుమ్ము తెరువులు మారిపోతుంది దగ్గు తెరువులు మారిపోతుంది ఎమర్జెంట్గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది మంచి వచ్చాడు ఒప్పును ఒప్పుకోకో ముహూర్తం కథను నా ఇంటికి వచ్చాను ఎలాగో వచ్చేసావు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నరికేయగలను కానీ ఏం చేయాలో నీ బాకీ ఎలా తీర్చాలో నాకు బాగా ఆ మాటలు కాదు దాని తరపున నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నువ్వే చెల్లయ్యాలి చెల్లించి చూపిస్తా ఎవరి భూమి వాడు తీసుకుని పండించి మరీ నీ బాకీ నీ మొహాలు కొడతా అయినా తనఖా పెట్టిన భూమి బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను వీళ్ళేదారు నాకు దిగవరు సాగు చేస్తే అంత ఎవరంట వస్తారో నేను చూస్తాను మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే పీడిచేసినాడండి రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి పనులు లేక తిండి లేక మేము పోస్తూ ఉంటున్నామండి బాబు మీరందరూ పిచ్చోళ్ళు అందుకనే ఇట్లా ఉన్నారు మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదిరించేవాడు ఒక్కడ కూడా ఉండడు మీకెందుకు నేను చెప్తా వినండి అరకలు కట్టలు సాగు చేద్దాం ఊళ్ళోకి వెళ్ళి అరకలు తీసుకొద్దాం నా పొలంలో తిరగడానికి ఎన్ని గుండెలు మీకు మా పొలంలో తిరగడానికి ఒక్క గుండె చాలు పిచ్చి పిచ్చి ఆశాలు వేశారంటే ప్రాణాలు తక్కువ జాగ్రత్త ఆహా కుమార్ అదే మాట నువ్వు అను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తక్కువ జాగ్రత్త మన కురనాయలా మన కురనాయలా రే నా సంగతి నీకు ఇంకా తెలవదు నీ సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు వెళ్ళు వెళ్ళు వెళ్ళనాయా నా వెనకాల ఇంత మట్టతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట రోజుకి రెండు గొర్రెలు తినాలి ఇంటికి బిర్యానీ తినాలి ఫైటింగ్ చేయటం మాత్రం రాదు మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డమే వెళ్ళిందండి అక్కడికి నేను వెళ్ళడం బాగుందండి అయ్యో పంజి నేను ఎడుతుంటాను నేను మీ వెనకాల పరిగెట్టుకొస్తా పోనీ మరి పోనీ కుటుంబ కంటే దెబ్బలే బాగుండేట్టున్నారు నా కొడక వెళ్ళిగా వెళ్ళిగా నల్లగా దుక్కల్లా ఉన్నారు వెదవులు డిషు డిషు అని నాలుగు ఇచ్చేసరికి పారిపోయారు నిజమా బాబు ఆ దుర్మార్గులతో మనకెందుకు నీకేమైనా దెబ్బలు తగిలాయా అదే లేదమ్మా ఏమిటి బాబు ఏమైంది అయ్యో బొబ్బులు మా కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు నేనేం చేశాను అని తీర్చుకోగా కానీ నువ్వు వాణ్ణి మర్పిస్తున్నావు నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు
అరే కుమార్, మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా. ఎప్పుడు పండుతుందో ఏమిటో, నాకు ఆకలి వస్తుందండి. ఉండరా, మీ అక్క అన్నం పట్టుకొస్తుంది. అబ్బా, మా చిన్నకి ఎప్పుడు ఆలస్యమే. ఆలస్యం ఏమీ లేదండి, నేను వచ్చి చాలా సేపైంది. ఏమిటి సర్లా, అన్నం పట్టాలదే? ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు, చెప్పో అంది. ఏ రోజు నువ్వే తీసుకొస్తున్నావుగా? ఏం చేయమంటారు? ఆవిడ గారికి రోజుకు ఆకారం, నిమిషం అనుకో మాట, క్షణం అనుకో కోపం. ఏమండి ఆకలేస్తుందండి? ఒరేయ్, మీ అక్క నమ్ముకోవడం కంటే ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచిది. పడిన తర్వాతనైనా తిండి పెడుతుంది. సర్లే, పొలంలో దిగి పనిచేస్తుంటే ఆకలి తెలియదు. పద ఏమండి, అటు చూడండి. ఇటండి, చేతులు కడుక్కుని వచ్చి భోంచేయండి. మిమ్మల్నే వెళ్ళండి. ఏమండి, నేను మీ కోసం భోజనం తెచ్చాను. రండి భోంచేతులు కానీ. అది నాకు తెలియటం లేదు సరేలక్క. ఇక మన పొలంలో పంటలతో పాటు పాటలు కూడా పండుతాయి. పంట చేలలో పైరగాలిలో పడుచుదనం గడుసుదనం కలిసిన వేళలో ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. ఏమిటో అవుతుంది, ఎట్టాగో ఉంటుంది. ఈడొచ్చి మీద పడ్డది నా ఈడు నిలవేసింది. ఈడు కలబోసి సంబరాలు చేయమన్నది, ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది. ఏమిటో అవుతుంది, ఎట్టాగో ఉంటుంది. చేను ఎదిగింది, పరువానికొచ్చింది, సిరి పంట రానున్నది. ఒలంబి వగరంతా పొగరన్నది, పొగరులోనే నీకు సొగసంత ఉన్నది. వంగ తోట కాడ బాబ బరసన్నది, మనసులోన మమతున్నది. సిగ్గుపడి చెప్పుకున్నది, గంజుం హరియ చెప్పుకోక తప్పదన్నది. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటోంది, నీడొచ్చి మీద పడ్డది. నా ఏడు నిలవేసి నీ ఏడు కలబోసి సంబరాలు చేయమన్నది, ఆ బుగ్గ మీద సంతకాలు పెట్టమన్నది. మరుమల్లే తోటుంది, పొదరిల్లు చాటుంది, ఇద్దరిని రమ్మన్నది. ఒలమ్మి నేనోపలేనన్నది,
చిరకల్లె ఉన్నది చిరకట్టు పిల్ల చిరకల్లె ఉన్నది తోకిరోడ పుస్తి నాడు తెమ్మన్నది సందవేళ పంది వేసి రమ్మన్నది మూడమళ్ళ మొక్కన్నది మూడు నాళ్ళ ముడుపల్లది అందాక ముద్దులన్నీ తిండు కన్నది ఏమిటో అవుతుంది అరే ఎట్టాగో ఉంటుంది ఏమిటో అవుతుంది ఎట్టాగో ఉంటుంది చీడొచ్చి మీద పడ్డది నా ఏడు నిలవేసి నీ ఏడు కలబోసి సంబరాలు చేయమన్నది ఆ ఉక్క మీద సంతకాలు పెట్టమన్నది సంబరాలు చేయమన్నది ఆ ఉక్క మీద సంతకాలు పెట్టమన్నది మావయ్యకి హారతి ఇవ్వమ్మా ఇచ్చి తీసుకోండి మావయ్య ఏమిటది ఏం లేదు బావా మా మావయ్య మనసు ఏం బాగులేదు చెప్తా నా మనసు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనస్సు బాగుండాలి వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది నీకు హారతి తీసుకొచ్చింది ఇచ్చేమ్మా మావయ్యకి తీసుకోండి మావయ్య మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చాలమ్మా చాలు నీ ప్రేమ మావయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది ఏమిటో పిచ్చి తల్లి ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేట్టు ఉంటుంది చిన్నోర్మే చెప్తా మనిద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బావా కవి తప్ప నోర్మే చెప్తా ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా చెప్తాచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు తీసుకో ఇదిగో రాఘయ్య గారి బాకీ లెక్క చూసుకో చూడక్కర్లేదు సరిగ్గానే ఉంది బాకీలన్నీ తీరిపోయినట్టేనా చెప్పక్కర్లేదు తీరిపోయాయి అయితే పత్రాలు లేవు పత్రాలా పత్రాలు ఎక్కడయ్యి లేవు నాటకం ఆడుతున్నావా ఏటి లేదంటే వెందయ్యా మొసే తేలు ముద్దలు వేయించుకున్నావు అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా నేను ఇవ్వబోతానా ఇదిగో ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను ఇదిగో ఈ దొంగ వేషాలకేం కానీ లింగం వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాక్యాలని ముట్టినట్టు రసీదులు రాసి పెట్టు రాఘవయ్య గారికి కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా ఇటు చూడు నీ విశాల హృదయం ముక్కలు ముక్కలైపోతుంది జాగ్రత్త రండయ్యా అయిపోయిందిరా నా పని అయిపోయింది నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది ఎవడైనా బాగ్యలు ఎగ్గొడితే ఏడుస్తాడు గాని మీరేటంటే బాగ్యలు వసూలైపోతే ఏడుతున్నారు బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు నాకేమి హోళ్ళుంటుంది పదవిలో ఉన్న మినిస్టర్కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి అంత డిఫరెన్స్ ఉంటుందిరా చచ్చు చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి గురు మోటా ముళ్ళే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరొచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను నువ్వే వచ్చేసావు సర్లే మధ్యలో డోల్తో మొరపెట్టుకున్నట్టుంది లింగం నిప్పుకే చదల పెట్టే రోజులు వచ్చారా ఆ కోట్లో పాకా వేసి కోటీశ్వరుని అయిపోదామని ఆశపడ్డానా నా కాళ్ళు నడు ఎరగొట్టేసి తను ఫుట్బాల్ ఆడేశాడు రాజశేఖర్ నేనే కొత్త కాళ్ళు ఎత్తుకుందాం అనుకుంటున్నాను మీద పడి బతకడానికి సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టగే ఉంది గురు కంసుడు పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు అమ్మనా తల్లి సిగతరగా అమ్మనా అమ్మమ్మ సిగతరగా ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో ఇక్కడ రైతుల భూములన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన కొట్టాడు ఎవడరాడు ఎవడయ్యా అంత అసాధ్యుడు చిరంజీవ చెప్తా బాబు చెప్తా నీ పేరేంటి బాబు గాడిది గుడ్డు లేకపోతే ఏంటా చంద్రులూరు దేవయ్య నా పేరు ఎందుకు ఏంటా ఎవడకోడా పొట్ల పడతావండి నీ ముక్కు నాకు తెలియదు నా మొహం నీకు తెలియదు ఏంటి నక్కమొహం వేసుకుని ఎలా కొలాడుతున్నా ఇప్పుడు నాది నక్కమొహం వాడితే కుక్కమొహమే చెప్తా
రాజశేఖర్ ఎవరో చెప్పు. నీ బాబు. ఇదిగో ఎంతట మా గురుగారు పెద్ద మడిచే కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా. నీ గురువు అయితే నాకేం ఓడిందయ్యా? పేటంచి పని చేసుకున్నంత మాత్రాన పతివాడు పెద్ద మనిషి అయిపోతాడంటే అయినా పొట్ల పడతాడంటే ఆ ఊరికే అయినా నీతో నాకెందుకు నరసిద్దరా మరే. బాబు బాబు నీ రసీదులు నీకు ఇప్పిస్తారు బాబు, నాతో రా నువ్వు. ఓ నువ్వు అక్కడ పద. నిన్ను రమ్మన్నానా? మరే అబ్బే నిన్ను కాదు బాబు, నువ్వు పద, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి గురుగారు ఆ దేవాయని చూసిన దగ్గర నుంచి కాళ్ళలో ములుగుచ్చుకుని ఏనుగులా కంగారు పడిపోతున్నారండి. చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్పు చెప్తా చెప్పు. వాడిన శత్రువు ఆడిని శత్రువు కాడయ్యా, నా ఇరిగిపోయిన కాళ్ళు నడుమును. ఆ దేవయ్య చెప్పినట్టు ఆడు నిజంగా దేవయ్యే. ఆ ఇంట్లోంచి పారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి పది రెట్లు డబ్బు నీకొస్తుంది, నా ఆస్తికి పది రెట్లు ఆస్తి నాకొస్తుంది. చెప్తా పదమూడో ఎక్కం అంత కష్టంగా ఉంది, నాకేం అర్థం కాలేదు. అర్థం కాదయ్యా చెప్తా. ఆ రాజశేఖరం కొంప గుండం కాడానికి ఎంతో టైం లేదు. ఆ శ్రీధర్ గారే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు, వాడు ఇప్పుడు లేడు. కనుక ఈ దేవయ్య గారి నా ఇంటికి తీసుకెళ్లి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం. ఆ శ్రీధర్ గారికి దేవయ్యకి చాలా పోలికలు ఉన్నాయి, కానీ ఇటు శ్రీధర్ ఏమో నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఆ అనుమానం వెంటనే తీర్చేసుకుంటా. దేవయ్య అయితే నీ పేరు దావయ్య అన్నమాట? కాదు, బొడ్డు సముద్రుడు. బొడ్డు సముద్రుడు మా బామ్మర్ది పేరు. నా పేరు దేవయ్యో అంటే మళ్ళీ దేవయ్య దేవయ్య అని అడుగుతారంటయ్యా? నాకెందుకు నా రసీదులాగా పడాయి. బాబు వయసు చదవస్తా, నువ్వేం అనుకోకపోతే చెప్తా. అడిగేసేయి అడిగేస్తా అడిగేసేయి. బాబు మద్రాసు లా కాలేజీలో నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా? బాగా సత్యా, బాగా ఒకటి ఇచ్చాలంటే నీ లా ముక్కులోంచి ఊడి ఇక్కడ పడుతుంది. ఊరుకోవయ్యనువా? ఇదిగో నా రసీదులాగా పడాయి. కాసేపు నువ్వు ఇదిగో మన కృష్ణా జిల్లాలో హైకోర్టు ఎక్కడుందో చెప్పు. నీ నెత్తి మీద ఉంది చెప్పా, నాకి ఒకటి ఇచ్చారంటే నా రసీదు లాగబడే. కాదయ్యా కాదు కాదయ్యా, మీరిద్దరు మనుషులు గారు తప్పుతుంటున్నా. ఇప్పుడు అసలు కాదు బాబు, నీకు చిన్న పని లోపల రా చెప్తాను. ఏం పని? పని కాదు పార్టీ. ఏం పార్టీ అయ్యా? లోపలికి రావయ్యా. వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా? లడ్డుకు చెడుకోమని చెప్పయ్యా. మొగుడా లోపలి పదా. ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు, ఎంతమందికి నామం పెట్టి సంపాదించారు ఈ భవనం? లెక్కలు తర్వాత చూసుకుందాం గానీ ముందు కూర్చో. కూర్చుంటారంటయ్యా అసలు విషయం చెప్పకూడదు. ఇదిగో దేవయ్యా ఈ మ్యాన్ నాది, ఈ పరుపు నాది, నన్నే కూర్చోవద్దంటే ఎలాగా? మరి బిలో డిగ్నిటీ మేము కూడా కూర్చుంటాం. కూర్చోండి. చెప్పా. చెప్తా దేవయ్యా, నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా? చిన్నప్పుడు నాటకాల్లో ఆరు వేషాలు వేశాను, పది వేషాలు వేశాను. రామాపురంలో రాగం మొదలెడితే బొబ్బర్లకు కలిసాను. ఇంత నాట సమ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళోటయ్యా. దేవయ్యా ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది, నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా. ఇదిగో మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం. ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారో నావల కదా. ఇదిగో ఊరికినే వద్దు, నీకు డబ్బిస్తాం. ఆహా నేను గడ్డి పెడతాను, తింటారా? బాబు మేము చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే తింటాం. సరే చెప్పు. చెప్తా ఇప్పుడు. హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా. బాబు నువ్వు ఈగలు తోలుకున్నట్టు మాతో చెప్పు, మేము దూరంగా ఉంటాం అప్పుడు తోలుకుందు గాని. చెప్పు. ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు, అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధులు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకుని 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 ఓ రోజు చచ్చింది. ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు, మతి పోగొట్టుకుని మన లోకల్లోంచే బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా. ఏమిటి నీకు అర్థమైందా? ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు. ఈలోగా మా అదృష్టవశాత్తు నువ్వు కనిపించావు. నువ్వు అచ్చు ఆ శ్రీధర్లాగే ఉంటావు, పైగా నటుడు. నువ్వు శ్రీధర్గా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకు దక్కుతుంది. చెప్తా. ఇంకేం ఆలోచించుకో, అవును నేసేయి. అవును ఆ ఆస్తి పశువులకు పక్షులకు కుక్కలకి నక్కలకి దక్కడానికి వీలు. భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి కొడుగ్గా ఆ ఇంటికి వస్తా. మీరు అనుకున్నది నెరవేరుస్తారు, నెరవేరుస్తారు. అమ్మా నేను తిరిగి వచ్చానమ్మా, కానీ నువ్వు నువ్వు తిరిగి రాలేని చోటుకి వెళ్ళిపోయావు. Thank you.
वाड़ेड़ तपटड़ वस्ता कंगार पड़ते मन कंटे अडवां अड़ मुझे व्यवहार मैं राजशेखर चूस्ते मंडी पड़ता इवा मंडी पड़ेदे दाखी सहाय ली व्यवहार चूस मावय ना पक्न उठा वीलो अदी का अब इष्ट अच्छे मल्ली आस्तंतरागल लीगल प्राक्टिस ना बाध्यत को रिलीफ प्रशा स्वीक तपू ఈ క్షణంలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు స్వీకరించాలి ఊర్కో మావయ్య ఊర్కో లేదు బాబు ఊర్కో లేదు మరి అంత ఎక్కువగా అడక మావయ్య చెప్తా చెప్పుదు గాని డాడీ మావయ్య గురించి నాకు బాధ్యత ఆశ అలాగే ఉండిపోయింది ఇప్పుడే చెప్పాను మావయ్యతో తప్పకుండా చేస్తాను అని అది అబ్బే నా గురించి ఎందుకు బాబు నా సంగతి వదిలే మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి దాని గురించి ఆలోచి మావయ్య నువ్వు మా గురించి ఆలోచించి ఆలోచించే ఇలా తయారయ్యా काशी गुंडी मोक्कुन्नाडट दाखिल दारिकर्थंस प्रयत्नी पूर्ति अर्थम तरह बाध्यता अंतर चूड़ी पक्ने काशी वेली ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగంటిదాకా వెళ్ళొస్తానని వెళ్ళారు అమ్మా అమ్మా ఆయన లింగం గారింటి దగ్గర లేరమ్మా లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట ఆ చచ్చు చెప్పాడు లింగంతో కలిసి వెళ్ళారా ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా ఏమ సంపూర్ణ విషయాల గురించి ఆలోచించవలసిన సమయం మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి ఏంటంటే Come on.
మేనల్ కి బాగా తెలుసు ఏరు దాటాం కదానే చెప్పదగలేసే నీకు ఇదే సరైన కుడప ఇళ్ళలకనే పతకర్ బాగా ఆలోచించుకో చెప్తా చడ ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో ఇల్లు అది యాత్ర అది నేను ఆకాశంలో ఉన్నాను నువ్వు నా కాలి కోటి దగ్గర ఉన్నావు మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఏర్పడి పో महालक्ष्मी मावाड़ी चतल तो मुंड मुंडल वैसी कटे पड़ेगा मुहूर्त मुसलाड़ी विश्वास మా అమ్మ నాకు ఏం పోస్ పెట్టావు గానీ మా అప్పలకు షర్టు మోసి పెట్టిందయ్యా
मुहूर्त मल्ली मच्छिंदी परित्राणाय साधुना विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्धाय संभवामि युगे युगे मल्लुडु मोत्तानि चरित्र मार्चवर నిన్ను చూసి నీ మామగా నేను గర్వపడుతున్నానరా చరిత్ర ఎప్పుడు మారదు చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారతాయి మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికి ఈ నాటకం ఏర్పాటు చేశాను మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను మిమ్మల్ని నచ్చితో నిలబెట్టి ఈ నాటకానికి తెరదీశాను ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను అది మా నమ్మకంలోని గొప్పతనంరా మేనల్లుడు నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే ఉంటే నాగలి నారు కొనిచ్చి నిన్ను దీవించి మరీ పంపేవాడి చెప్తా संपक तपरा सत्यमूर गोप अदृष्ट कल मेनल आ रोज मे अम्म शवा आकर्षण पैन चूस अदृष्ट कल सत्यन अब शवा चूस अवकाश कल रे अब सत्य पड़ना आखिर का दंड पवन चचिपोलेदा लेदुरा नी चावु चूडडानिकि बतिके उन्नानु अयिते इंटि वाळ्ळेवरिकि सावु लेदा
మళ్ళీ బతికొచ్చేస్తారా? ఈ తత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనక ఏమీ బరగం లేదనుకున్నారు. చెప్తా రే, ఆ రోజు వీణ్ణి చంపక మీరు పొరపాటు చేశారు, ఈ రోజు వీణ్ణి చంపడంలో మేము పొరపాటు చేశాం. కానీ తప్పు దిద్దుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు. వీడి సంగతి, వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను, మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. పడుకు బావా, నువ్వు సంతకం పెట్టవనుకో బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగా జీవితాంతం బతుకుతారు, పెట్టేయమ్మా. సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే. నా మాట విని పెట్టు. ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత ఆయన చంపండి. కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు, లాభం లేని పని నేను చెయ్యను. తప్పకండి వెళ్ళం, మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం. ఆఖరిసరిగా చెప్తున్నాను, తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దమ్మా వద్దు, మీరు తప్పకండి. మీరు ఊరుకోండి. కాదమ్మా, నా మాట వినండి. వద్దు బాబు గారు, మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం, అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది. నా ప్రాణాన్ని కాపాడింది, నేను సంపాదించిన ఆస్తి అంతస్తు కాదు, నువ్వు సంపాదించిన ఈ ఆత్మీయ సంపన్నులు అయినా ఆత్మీయులేని పేదవాళ్ళం మనం. ఏ ధనం లేకపోయినా అనురాగాన్ని పంచిపగలిగిన సంపన్నుడు వీళ్ళు. అవును డాడీ, మానవత్వాన్ని కాపాడుతున్నది, మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు. వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈ రోజు మనకే కాదు ఈ సమాజానికే మంచిది. సంతకాలు పెట్టమన్నది సంబరాలు చేయమన్నది ఆ బుద్ధ మీద సంతకాలు పెట్టమన్నది.